ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. అండ్ మూడు చెప్పాలరా, ఒకటి కంగ్రాచులేషన్స్, ఒకటి థ్యాంక్స్, ఒకటి యువర్ ఎక్స్క్యూజ్డ్, నేను క్షమించాను. మూడు వరుసగా చెప్తా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక తెలుగు వాళ్ళందరూ గర్వంగా ఇది మా సినిమా అని చెప్పుకుని ఒక సినిమా తీసినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సెకండ్ థ్యాంక్స్, ఎందుకంటే తెలుగులో గొప్ప సినిమా ఎందుకు రాదు, తెలుగులో క్లాసిక్ సినిమా ఎందుకు రాదు, హృదయాన్ని టచ్ చేసే సినిమా ఎందుకు రాదు అని రకరకాల వాళ్ళు అడిగే సమాధానానికి ఇదిగో వచ్చింది అని చూపించడానికి ఒక సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఉండేది క్షమించాను, ఎందుకంటే ఎప్పుడు తిట్టుకోవడం, ఈడ లైన్లు గొప్పగా రాస్తాడు, ఆ లైన్ డెవలప్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటాడు అని. బట్ ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసిన తర్వాత ఈ కథ రాయడానికి అన్ని రోజులు పడుద్ది, పట్టకుండా రాయడం కష్టం అని చెప్పి ఆర్ ఎక్స్క్యూజ్ డన్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు సార్, ఎందుకు ఇంత లేట్? అంటే లేట్ ఎందుకు అవుతుందంటే ఒకదానికి ఒక రీజన్ ఉంటుంది. బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే రాయడానికి చాలా చాలా టైం కావాలి, కథ రాయడం తొందరగా రాయొచ్చు, ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాయడానికి చాలా టైం పడుతుంది. ఇది ఒక గొప్ప స్క్రీన్ ప్లే అని తెలియకుండా అసలు అది మొత్తం దాన్ని కంప్లీట్ కవర్ చేసి దాన్ని ఓన్లీ స్ట్రక్చర్ కింద యూస్ చేసుకుంటూ సినిమాని సినిమాగా ప్రజెంట్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. నేను ఒక ఫీట్ చేస్తున్నాను చూడండి అని కాకుండా ఒక గొప్ప సినిమా ప్రజెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది, నేచురల్ ఫ్లోలో తీసుకెళ్ళడానికి. అందుకే అంటున్నాను, ఇది రేపు నుంచి నన్ను అడగడం మానేస్తారా, నీకున్న బాబుని ఈ రోజు హైలైట్ చేసి పంపించాను అనుకో. లేదు, 100% అంటే చాలా చూసాం, అంటే 2 parallel stories త్రీ ప్యారల్ స్టోరీస్, ఒక్కో స్టోరీని రకరకాలుగా చెప్పడం చూసాం, మంచి సినిమాలు చూసాం, సరిగ్గా చేయని సినిమాలు చూసాం. మరి ప్రతిదీ కూడా ఒక మంచి జిమిక్ చేసాం చూసుకోండి అన్నట్టే ఉంటుంది. బట్ అసలు దాని మీద దృష్టి వెళ్ళకుండా నిశ్చితంగా సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు గొప్ప స్క్రీన్ ప్లే ఏది చూడలేదు. టెక్నికల్గా ఒక డైరెక్టర్ అయి ఉండి సినిమాలో ఏ టెక్నికాలిటీ చూడలేదు, ఆ క్యారెక్టర్స్తో పాటు ఫ్లో అయిపోతే చూసి తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు అనలైజ్ చేసుకుంటే ఓహో ఇంత ఇంత గొప్ప స్క్రీన్ ప్లే ఇది అని తర్వాత అర్థమైంది. అంతకుని చెప్తున్నాను ఇది అంత రాయడం అంత కష్టమే. అది ప్రీ క్లైమాక్స్ బాగా కష్టమైంది రాయడానికి, రెండు స్టోరీస్ జాయిన్ చేయడం అంటే ఆబ్వియస్గా లాజికల్గా ఏం చేస్తాం నెక్స్ట్, ఆ రెండు జాయిన్ చేయాలి. సరే, ఆ రెండు జాయిన్ చేసి మళ్ళీ క్లైమాక్స్లో నలుగురిని జాయిన్ చేయాలి, అదేదో లెంగ్తీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అని చెప్పి ఫైనల్గా గౌతమి గారి దగ్గర నలుగురిని కలిపేద్దాం, సో ఆ ఫార్మాట్ కట్ చేద్దాం అని చెప్పి అది డిసైడ్ అయ్యే వరకు టైం పట్టింది బాగా. కానీ అది చాలా గొప్పగా అనిపించింది. అంటే అంత ఎమోషన్ రావడం, ఇంకోటి అసలు యాక్చువల్గా ఎమోషన్స్కి వెళ్ళే ముందు ఒకటి ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మిడిల్ క్లాస్ జీవితాలని, మిడిల్ క్లాస్ మనస్తత్వాలని బ్రహ్మాండంగా పోర్ట్రే చేశారంటే ఇమీడియట్గా అంటే అదేదో ఆర్ట్ సినిమా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తే గుండె బరువు ఎక్కింది, కళ్ళనీళ్ళు వచ్చినట్టు ఏడుపు సినిమా ఏమో అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, అవును ఇది ఏడుపు సినిమా కాదు, అసలు ఆర్ట్ సినిమాలు అంటే నాకు చిరాకు, నాకు ఆర్ట్ సినిమా సో కాల్డ్ ఆర్ట్ సినిమాలు అంటే చిరాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ తాలూకు విక్టరీస్, ఇది మిడిల్ క్లాస్ మనుషుల తాలూకు విక్టరీస్. అవి కంటతాడు వచ్చిందంటే ఆనందంతో కంటతాడు వచ్చింది తప్ప వాళ్ళు చూసి కష్టాలు, ఓ పెద్ద కష్టాలు చూసి కన్నీళ్ళు కాదే. అది ఫస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎవ్రీ అందరికీ చాలా క్లియర్గా చెప్పాలనుకున్న పాయింట్ అది. ఈ ఇంటర్వ్యూ అనగానే అందరికీ చాలా క్లియర్ కట్గా చెప్పేది ఇదేదో ఏడుపు సినిమా కాదు, కంటతాడు వస్తే ఆనందంతో కంటతాడు వస్తుంది. చాలా చాలా రేర్గా సినిమాల్లో కలిగే ఫీలింగ్ ఒకటి, ఏ సినిమా చూసినా డైరెక్ట్ కోపం అంటే కోపం, ఆనందం అంటే ఆనందం, ఏడుపు అంటే ఏడుపు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్. వాళ్ళ తాలూకు విజయాలు, వాళ్ళ తాలూకు విక్టరీస్, వాళ్ళ తాలూకు ఎమోషన్స్ వాళ్ళు ఏడవరు, మనల్ని ఏడిపిస్తారు. దట్ ఈస్ ఏడుపు అంటే అది కూడా మళ్ళీ ఆనందం వచ్చే కంటతాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ మనమంతా. అది ఫస్ట్ చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ ఉందని తెలిసింది, డబ్బింగ్ సినిమా అని అనుకుంటున్నారు అండి. చిచి అంటే మోహన్ లాల్ గారు ఉండటం వల్ల మరి ఏంటో అది చాలా మంది అనుకుంటున్నారు అంట. అలా నాకు తెలిసి ఈ సినిమా తాలూకు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గుడ్ థింగ్ ఈ సినిమాకి ఏంటంటే కాస్టింగ్. సో అది చెప్పు అసలు ఎలాగ ఎలా పెడదాం అనుకున్నావు?
ఆబ్వియస్గా ఫోర్ స్టోరీస్ అన్నప్పుడు అందరికి ఈక్వల్ లెంగ్త్ ఉంటుంది. సో ఈక్వల్ లెంగ్త్లో ఇక్కడ మనం ఎవరైనా స్టార్ని పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే అసలు ఒప్పుకోరు, ఇక్కడ యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కట్ అయిపోయినాయి ఈ కథకి. సో నెక్స్ట్ ఇంకెవరు, మోహన్లాల్ గారు ఇమీడియట్గా మనకి మైండ్లో, మోహన్లాల్ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు యాక్చువల్లీ, ఇలాంటి ఆయన చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అని. ఇంకెవరు ఇంకే దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన రిలక్టెంట్, ఇన్ఫ్యాక్ట్ సాబు సిరిల్ గారు బాహుబలి చేస్తున్నప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే పాపం ఆయన ఒక అపాయింట్మెంట్ ఇప్పించి రిలక్టెంట్గా అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కూడా నేను ఫోన్ చేసి వస్తాను, ఆ రోజు ఐఎమ్ నాట్ నాకు ఖాళీ లేదండి, నాకు చాలా సరే నేను ఒకసారి అయితే స్టోరీ అయితే చెప్తాను అన్నాను. రిలక్టెన్స్ ఎందుకు అంటే ఈ వాజ్ రిలక్టెంట్ బికాజ్ ఎక్కడో ఏదో లాంగ్వేజ్ నుంచి ఒక డైరెక్టర్ వస్తున్నాడు చెప్తాను అంటున్నాడు. మామూలుగా నేను డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తుంటే నువ్వు అని చెప్పేది నేను, ఇప్పుడు ఖాళీ లేదని. వేరే భాషలో ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి. అవును, సాబు సిరియల్ గారి దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఇంకా నువ్వు అనలేకపోయి ఉంటాడు. ఆ రిలక్టెన్స్ ప్రిపేర్ చేశాడు. సో వెళ్ళి కథ చెప్తాను, చాలా టెన్షన్ పడ్డాను కథ. యాజ్ ఇట్ ఈస్ నీకు తెలిసిందే కదా కథ చెప్పేటప్పుడు నేను మామూలుగా టెన్షన్ పడతాను. మొదలు పెట్టడానికి టెన్షన్ పడతాం, మొదలు పెట్టిన తర్వాత ఫ్లో ఆగదు. అలా 4.5 hours అయిపోయింది, 5 hours. అంతసేపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒప్పుకుంటాడేమో అనుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేసి డేట్లు ఇచ్చేసాడు. సో అప్పటి నుంచి ఇంకా వెనక్కి చూసుకోలేదు కాస్టింగ్లో. గౌతమి గారు కూడా అంతే. గౌతమి గారిది పర్టికులర్గా ఇప్పుడు మిడిల్ క్లాస్, నువ్వు అన్నట్టు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అంటే కష్టాలు చూపించకూడదని ఫస్ట్ నుంచే డిసైడ్ అయిపోయాను. అందుకే అందులో వేరేగా తీసుకెళ్ళారు టోటల్గా. ఆవిడ్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఆవిడ ఒకప్పుడు బాగా చదువుకుంది అని సినిమాలో తెలిసిన తర్వాత ఈవెన్ చూస్తే నిజమే అనిపించాలి. అవును, బాగా చదువుకుని ఉంటుంది అవునే. సో అందుకని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. గౌతమ్ గారిని చూసినప్పుడు నాకు టక్మని సినిమాలో గుండెకాయ నేను అనుకున్నా, అంటే ఒక 7 గుండెకాయలు ఉన్నాయి. ఆ గుండెకాయ ఏంటంటే నేను ఫారెన్ వెళ్తానంటే సరే ఇద్దరు సంపాదనలు ఉంటాయి కదా అని మా ఆయన వెళ్ళమన్నాడు. నీ చదువుకు గుర్తింపు వచ్చిందమ్మా అని నా కొడుకు వెళ్ళమన్నాడు. మా అమ్మ ఫ్లైట్లో వెళ్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను మా అమ్మ వెళ్ళమంటే. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళొద్దని ఉండమని ఒక్కళ్ళో అనలేదు అన్నది అది ఎంత గొప్పగా ఉందంటే నాకు. ఒక పక్కన గొప్పగా ఉంటూ ఇంకో పక్కన రమాకి తను 10th క్లాస్ అది చదువుతున్నప్పుడు ఎన్సీసీలో కెనడా వెళ్ళి అవకాశం వచ్చింది. ఓకే ఓకే, కెనడా వెళ్ళి ఆ రోజుల్లో అప్పుడు తను ఉన్న ఫ్యామిలీ సిచ్యుయేషన్కి దట్కి దట్స్ ఇంకా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నేను మా అమ్మ దగ్గర ఉండిపోతానని చెప్పి వెళ్ళలేదు. అంటే మనమంతా చూడక ముందు వరకు కూడా అప్పుడప్పుడు తిడతానే ఉంటాను తను. అంతే అసలు మొత్తం మీ ఆర్డర్లు అందరూ ఇంతే, ఎంత పెద్ద గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నా చేతిలో టాలెంట్ ఉండి ఆపర్చునిటీస్ వస్తే వెళ్లకుండా మా అమ్మ దగ్గర ఉంటాను, మా ఆయన దగ్గర ఉంటాను అని చెప్పి ఉండిపోతారని చెప్పి మొన్నటి వరకు అనేవాడు. బట్ ఆ సీన్ చూసిన తర్వాత గొప్ప ఎవరికి పర్స్పెక్టివ్ కదా, నేను గొప్ప అది వాళ్ళు గొప్ప అని ఫీల్ అవ్వాలి కదా. అవును, సో ఆపర్చునిటీ కన్నా అయిన వాళ్ళతో కలిసి ఉండటం వాళ్ళు గొప్ప అనుకున్నప్పుడు అది అది గొప్ప ఆపర్చునిటీ ఎలాగవుద్ది, పర్స్పెక్టివ్ చేంజ్ అన్నది నాకు ఎంత కొట్టేసిందంటే ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చూసింది ఆ డైలాగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది అనిపించింది. అది నాకు కూడా ఆ సీన్ చూసినప్పుడు ఏడుపు వస్తుంది. ప్లస్ చాలా భయపడ్డాను నిజంగా, నువ్వు చెప్తుంటే నాకు చాలా ఎంకరేజింగ్ ఉంది. ఆవిడ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయపడ్డాను. అది ఆ చిన్నది సరిపోతుందా తను వెళ్ళటానికి అన్నది చాలా ఇది కదా. ఆవిడ కూడా చాలా గొప్పగా చాలా చేశారు. అది గౌతమి ఒక యాక్ట్రెస్ ఇంతకుముందు చూసాం, హీరోయిన్ అసలు మొత్తం టోటల్ సినిమాలో ప్రతి ఒక్కళ్ళని మర్చిపోయాం. ఆ సీన్ చేసేటప్పుడు ఆవిడ ఎమోట్ చేసిన విధానం, నిజంగా ఆవిడ చెప్పిన ప్రతి మాట గుండెలకి హత్తుకున్నట్టు అనిపించింది. సో ఆ సీన్ మటుకు ఆవిడే చాలా ఒక 1 hour ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యి ఒకటే షార్ట్ తీస్తున్నానని మనం కట్ చేస్తే పెద్ద బాగోదు ట్రాక్ వేసాను, కావాలంటే ట్రాక్ కూడా తీసేస్తాను అన్నాను, మీకు అది డిస్టర్బెన్స్ అవుతుందండి.
బాగా అంత బాగా నచ్చినందుకు నాకు నిజంగా చాలా చాలా ఆనందం ఉంది. నువ్వు ట్రాక్ వేసి తీసేవా, సింగిల్ షాట్ తీసేవా, కట్ షాట్ తీసేవా, టెక్నికల్గా టోటల్గా అసలు ఏం కనిపించలేదు ఆ టైంలో. మీకు ఎలా కావాలంటే అలా తీస్తారని చెప్పడానికి నా ఉద్దేశం, మీరు కావాలంటే లైట్లు ఆఫ్ చేసేమంటే లైట్లు ఆఫ్ చేస్తాను కూడా. ఆ పర్ఫార్మెన్స్లు రాబట్టుకోవడంలో ఎలాగ, నా ట్వీట్ కూడా అదే, ఫస్ట్ ట్వీట్ కూడా అదే, మోహన్ లాల్ గారు ఏంటో ఆయన గొప్పది ఏంటో తెలుసు, ఆయన బ్రహ్మాండమైన యాక్టర్. అక్కడి నుంచి ఆ రైనా 10-12 ఏళ్ళు పాప దగ్గర నుంచి 4 ఏళ్ళు ఆడు వీరశంకర్ ఏంటో ఒక్కడో ఏదో అసలు ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ లాగా. అండ్ నాట్ ఓన్లీ దెమ్ అయ్యప్ప, ఆ రౌడీ అయ్యప్ప దగ్గర నుంచి, అయ్యప్ప అసిస్టెంట్ దగ్గర నుంచి ఆడు కాల్ పట్టు, మోహన్ లాల్ గారి కింద నుంచి ఆడు కాల్ పట్టుకుని అరే నిజం చెప్పరా అంటే ఆడు చేసిన పర్ఫార్మెన్స్ ఆడు అక్కడ టాప్ లెవెల్ ఎరగొట్టి, ఎవడ కాడు ఎరగొట్టేశాడు. ఏంటి నీ సీక్రెట్ ఏంటి ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం నీ సీక్రెట్ ఏంటి? సినిమా మొదలు పెట్టినప్పుడే ఫస్టే క్లియర్గా ఉన్నాను నా టెక్నీషియన్స్ అందరితో, ఇది మనం చేయగలిగిన సినిమా కాదు, హ్యూమన్ డ్రామా అనేది యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తే పండుతుంది లేకపోతే ఫెయిల్యూర్, మనం ఇంకేం చేసినా వేస్ట్, అది వాళ్ళు కంఫర్ట్ క్రియేట్ చేసి మనం చేయాలని. లక్కీగా నాకు అందరూ మంచి యాక్టర్స్ కూడా దొరికారు అనుకుంటా అందరూ కూడా. ఇప్పుడు గౌతమి, మోహన్ లాల్ గారి గురించి చెప్పక్కర్లేదు, గౌతమి గారు ఉన్నారు, ఆవిడ కూడా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మ్, నువ్వు బిలీవ్ చేయాలంతే. మా నేను చేయాలి, కొంతమంది పేర్లు అనవసరం కానీ, బట్ ఒక స్కూల్ ఆఫ్ సినిమా చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అలా, నువ్వు రియాక్షన్ ఇవ్వాలన్నా ఈ న్యాచురల్గా కష్టం అవుతుంది. బట్ అలా కాదు, అసలు న్యాచురల్గా ఫ్లో అయిపోయారు అవి ఇమీడియట్గా ఫస్ట్ టైం బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు. అండ్ రైనా అద్భుతంగా చేసింది అమ్మ, అప్పుడు పాపది తనకి చిన్నపిల్ల కాబట్టి నేను కొంచెం గైడ్ చేయాలి అంతే, ఆ గైడెన్స్ తీసుకుని తప్ప నిజంగా అద్భుతమైన తన పర్ఫార్మెన్స్. నాకు ఫస్ట్ ఆ పువ్వులు ఎలా పడుతుంటే చేతి ఆ పువ్వుని ఎలా ఆ పువ్వుల దగ్గర చేతులు వెళ్తా, మొహం నిండా జాయ్, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్, సో మచ్ ఆఫ్ జాయ్తో ఆనందంగా ఆ అమ్మాయి వెళ్తుంటే నా గుండె బరువు ఎక్కిపోయింది. నాకే వింతగా అనిపించింది, అంటే ఇప్పుడు ఇంత ఆనందంగా, అప్పుడు ఇంకా సీను కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలీదు, ఏమీ తెలియదు, హ్యాపీ హ్యాపీనెస్ని ఇష్టపడే ఒక పాప స్కూల్ గోయింగ్ కిడ్ అంతే తెలుసు. ఈ పాపకి ఏ చిన్న కష్టం వచ్చినా మనం తట్టుకోలేము అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ 3-4 షాట్స్లో సో ఆ పాప, ఓకే గౌతమ్ గారు అంటే ఏంటి ఇంతకు ముందు చేశారు తెలుసు, మోహన్ లాల్ గారు అని తెలుసు. సో ఆ పాప నీకు ఎలా చూసినప్పుడు నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు, ఈ పాప ఇంతకు ముందు చేయలేదుగా సినిమాలో ఏం చేయలేదు, ఎలా సెలెక్ట్ చేయడానికి కనీసం ఒక more than 600 మెంబర్స్ని ఆడిషన్ చేసాం. ఇంకా లాస్ట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నా మీద కోపం వచ్చేసాను, మీకు ఎవరు కావాలనుకుంటారు, ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు ఏంటంటే, వాళ్ళకి రిఫరెన్స్ కూడా ఒక ఏదో ఫిలిం ఇచ్చాను, ఒక పాపది నాకు ఐస్ అయ్యి ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఇలాగ చూసిన వెంటనే స్పార్క్ ఉండాలి. సో చాలా కష్టపడ్డాం పాప విషయంలో అయితే, సెలక్షన్ కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ, ఒక ఆయన్ని ప్రత్యేకంగా పెట్టి పిల్లలు దానికి వర్క్షాప్ పెట్టి అన్ని సీన్లు చేయించి, వి మేడ్ దెమ్ ఫెమిలియర్ విత్ ఎవ్రీథింగ్. ఓకే, సో స్పాట్లోకి వచ్చేటప్పటికి నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది అంకుల్, నా డైలాగ్ బట్టి పట్టేసి ఉంటారు కదా, నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది. సో ఒకసారి డైలాగ్స్ నేర్చేసుకున్న తర్వాత నాకు ఓన్లీ యాక్షన్ కరెక్షన్ చేయడమే ఈజీ అయిపోయింది, కాదమ్మా అంత వద్దు, మామూలుగా ఇలా ఇలా చూడు ఇలా చేయి, చిన్నపిల్లలు కదా ఈజీగా మామూలు అయితే. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, టాప్ లేపేసింది బాగా, అసలు అమ్మాయి కళ్ళంతా నీళ్లు పెట్టుకున్నా మనకే, ప్లస్ అంత బ్రైట్ స్మైల్ కూడా, అంటే అంత పాజిటివిటీ లైఫ్లో, అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఆ ఏజ్లో, అంత పాజిటివ్ యాటిట్యూడ్ జనరల్గా ఎవరన్నా ఆ క్యారెక్టరు ఏ కొంచెం చేసినా అతిపోయి పెద్ద ముది ముదినాప్సాన ముదిలా కనిపిస్తారు, ఎక్కడా రాకుండా అంత అద్భుతంగా చేసిందంటే. నీకేంటి చూసిన వెంటనే తెలుస్తుందా ఈ పాప చూసిన వెంటనే, ఎస్ షీఈస్ ద గర్ల్ అని తెలుస్తుందా? డెఫినెట్గా తెలుస్తుంది. ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసాం తిన్నే ఇంకొక, సో ఒకళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒకళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో తెలిసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసింది ఇద్దరిని, అప్పుడు అందరితో డిస్కస్ చేసాం, ఈ 600 మందిలో ఒక ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసాం. ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు,
ఎప్పుడు ఎక్కడ చేయలేదు. ఇంకో పాపకి యాక్టింగ్ వచ్చు బాగా ఎక్కువ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టు ఆడుతున్నాం. ఓకే, చాలా ఎమోషనల్ రోల్ కదా ఏంటి అని. సో ఫైనల్గా ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ రవి వీళ్ళందరూ చాలామంది మనందరూ కూడా లేదండి ఇక్కడే వెళ్ళిపోదాం సరే ఇంకా అక్కడ నుంచి వర్క్షాప్స్ పెట్టి చేస్తాం. కాదు తెలుస్తుంది అంటే వాట్ యుర్ లుకింగ్ ఫర్ అన్నది తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ ఇమేజ్ ఉంటారు కదా మైండ్ లో, సో వాళ్ళ కోసం ఆ సర్చ్ మొదలు పెడుతూ మొదలు పెడుతూ. గౌతమ్ గారు ఆ సీన్ ఒక గుండెకాయ అయితే ఈ పాపే గుండెకాయ, పాప గుండెకాయ ఆడిని ఎక్కడి నుంచి పెట్టుకున్న దొరికాడు అసలు. అచ్చే బాబాయ్ ఆడి కోసం అసలు ప్రతి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ వాళ్ళు అందరు ఫోటోలు వచ్చినాయి మా దగ్గరికి. ఎందుకు కష్టం ఆడిది బాగా కష్టమైంది. ఇంకా ఎందుకు కష్టమైందంటే మాకు కొద్దిగా లోవర్ ఇది పనులు చేసుకుని మామూలుగా డస్ట్ పట్టేసి ఇలా ఉండాలి లుక్. బట్ అట్ ద సేమ్ టైం రియలిస్టిక్గా వెళ్ళిపోలేం, ఆ క్యూట్నెస్ పోద్ది. సో చాలామందిని ఆడిషన్ చేసాం, తిన్న చేసిన తర్వాత మాకు తెలుసు గ్యారంటీగా చాలా కష్టం అని. బట్ లుక్ వైజ్ తినే సూట్ అవుతున్నాడని తెలిసింది. ఓకే, తనతో చేయించడానికి ఇట్స్ లైక్ అంటే ఆ వయసు గారు చాలా బాగా చేశాడు ఫస్ట్ టైం. చాలా అంటే బాబు మార్నింగ్ రమ్మని ఈవినింగ్ వరకు పెట్టి చాలా బాగా చేశాడు. బట్ ఆ వయసులో ఉన్న కాన్సన్ట్రేషన్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. అవును. సో యూనిట్లో అందరూ వన్ బై వన్ కొంతసేపు ఒకళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి కొంతసేపు ఏమో ఆడి చేత మైక్లో యాక్షన్ చెప్పించి యాక్షన్ రెడీ ఎవ్రీ వన్ అని చెప్పి ఇటు పరిగెట్టేవాడు. అలాగే చాలా ఎంజాయ్ చేస్తాం బాబుది. ఆడు ఆడు ఆ ఏజ్కి నాలుగేళ్ళోడు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతుంటే ఆడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఆడు అది ఏంటది అసలు. అది ఇప్పుడు నిజం చెప్పాలంటే అది నాకు చాలా లక్కీగా దొరికిన ఎక్స్ప్రెషన్. అక్కడ లాస్ట్ వెళ్ళిపోతుంటే టాటా చెప్పారు కదా, ఆ వేళ రెండు కెమెరాలతో షూట్ చేస్తున్నాం, సీన్ ఒకటి మాంటేజ్ ఒకటి. ఈడు పిల్లలందరూ ఆడుతుంటే సడన్గా ఎక్సైట్ అయిపోయాడు. ఎక్సైట్ అయితే రెండు కెమెరాలు ఇటు పెట్టాడు తీసుకొచ్చని చెప్పి చాలా అదృష్టం. టక్టక్ ఆ మూడ్లో ఆడు ఆ రోజు టపటప్ప చెప్పిన అన్నీ చేస్తాడు. ఇక్కడ హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు సడన్ గా సాడ్గా పెట్టమ్మా సాడ్గా పెట్టు సాడ్గా పెట్టు అంటే సడన్ గా సాడ్గా పెట్టేసి అది ఆ వన్ అవర్లో చాలా బాగా చేస్తాడు నిజంగా. సినిమాలో ఆ చేతులు ఆ ఫ్లవర్స్ కోసం వెళ్ళి చేతులు ఒక గొప్ప విజువల్ అయితే మోహన్ లాల్ గారినే ప్యాంట్ని ఆడిలా చేయి పట్టుకోవడం థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ప్యాంట్ పట్టుకుంటే జనాలు తప్పట్లు కొట్టేశారు. ఒక ఏదో ఒక హీరో క్లైమాక్స్లో దెబ్బతిన్న హీరో పైకి లెగిస్తే ఎంత తప్పట్లు కొట్టారు. మోహన్ లాల్ గారు ప్యాంట్ ఆడ పట్టుకుంటే జస్ట్ ఆ క్లోజ్ షాట్ ఆ పిల్లడు క్లోజ్ పట్టుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఎయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు దీనికి ఆబ్వియస్గా ఎక్సైట్ అవుతారని పెడతా షాట్ ఏదైనా ఆ టైంకి ఎక్సైట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఫిల్మ్లో ఆ టైంకి ఎక్సైట్ అవ్వకపోతే కష్టం. ఈ పర్టికులర్ షాట్ ఏంటంటే మేము ట్రయల్ షూట్ చేసాం అసలు షూటింగ్ బిఫోరే ఒక ట్రయల్ షూట్ చేసి అసలు ఈ సీన్ కష్టమైన సీన్ రేపు మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు మాకు టైం తక్కువ ఉంటుంది ఇచ్చేయాలని. సో ఆ టైంలో రకరకాల షాట్లు తీసాం అన్నమాట, రకరకాల షాట్లు తీసి ఈ షాట్కి జీరో అయినాయి షాట్కి. సరే ఇదైతే క్యాప్చర్ చేయాలి ట్రయల్ షూట్లో, ఇంకా అది అలా ఫిక్స్ అయిపోయి ఉంది. బట్ ఆ పట్టుకున్నప్పుడు ఎక్సైట్ అవుతారా లేదా అన్నది నేను అనుకోలేదు కానీ బట్ హర్ష రివీల్ అయ్యి మొహం చూసినప్పుడు మట్టుకు డెఫినెట్గా ఎక్సైట్ అవుతారు, ఎందుకో కనెక్ట్ అవుతారేమో అని అనిపించింది నాకు. ఆ చెయ్యి పట్టుకోవడం అనేది గుండెకాయ, గుండెకాయ ఆ చెయ్యి వచ్చి అలా ప్యాంట్ పట్టుకోవడం అన్నది బ్రహ్మాండమైనది. ఇంకొక కంప్లీట్గా ఒక క్వశ్చన్ నా పర్సనల్ క్వశ్చన్, అయ్యప్ప అసలు క్యారెక్టర్ చూస్తే ఒక రౌడీలాగా వచ్చి కలెక్షన్ కోసం వచ్చి కలెక్షన్ ఏజెంట్ మొండి బాకీలు వసూలు చేసి కలెక్షన్ ఏజెంట్ కింద వచ్చి గెటప్ గెడ్డం అది చెమట రఫియన్ లాగా వచ్చి పట్టుకొని ఆ డబ్బులు వస్తుంది ఆడి పని అక్కడ అయిపోయిన తర్వాత సాబ్ ఏమన్నా పని ఉంటే చెప్పండి సాబ్ అన్నది ఎంత గొప్పగా అనిపించింది అంటే అట్లాంటి ఆడు కొట్టడానికి వచ్చిన రౌడీ రౌడీగాడాడు కొడితే పని అయిపోద్ది అక్కడ అంటే ఆడి నెంబర్ ఎలాగన్నా రావచ్చు మోహన్ లాల్ రావచ్చు అది పట్టాడు ఇమీడియట్ గా సాబ్ అంటాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడనైతే కొట్టడానికి వచ్చాడో ఆడు పట్టుకొని సాబ్ అంటాం అంటే అవసరం అయితేనే కొడతాడు డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పని చేయడానికన్నా ఓకే వాడిని ఆ గ్రే క్యారెక్టర్ కింద చేయడంలో నీ ఉద్దేశం ఏంటి. జనరల్గా నేను కానీ చేసుకుంటే అది కంప్లీట్గా బ్లాక్ చేసేద్దాం ఒక ఏదవా నాకు లక్షన్నర ఇస్తే కానీ నేను వదలను అని
అని అని చెప్పించేది నేను నేను రాసుకుని ఉంటే. బట్ ఆయన గ్రే క్యారెక్టర్ చేయడం మూలంగా అంటే ఆడికి ఆ లక్షణ అవసరం పెట్టడం మూలంగా మోహన్ లాల్ గారు హెల్ప్లెస్నెస్ ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది. మళ్ళీ ఇదంతా నాకు సినిమా చూసినప్పుడు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత అనలైజ్ చేసుకుంటే అనుకుంది. నీ ఉద్దేశం ఏంటి రాసేటప్పుడు? నువ్వు గ్రే క్యారెక్టర్ ఎందుకు చేసావు? అందరినీ గ్రేల్గా పెట్టాలని ఏమన్నా కాన్షియస్ డెసిషనా? అంటే రాసినప్పుడే ఈ ఈ సినిమాలో విలన్స్ హీరోస్ లేరని డిసైడ్ అయిపోయాను. జనరల్లీ న్యాచురల్ ఫ్లోలో మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుని ఇలాంటి క్యారెక్టర్స్లో గుడ్ అండ్ బ్యాడ్ ఏముండదు, ఆ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అయిపోతుంటాం. అదే అయ్యప్ప మంచివాడు అవ్వచ్చు, అదే అయ్యప్ప చెడ్డోడు అయిపోవచ్చు. తనకు కానీ నిజంగా ప్రాబ్లం లేకపోయి అంటే అయ్యప్ప నిజంగా 5000కి తన పని తను చేసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. సో రాసినప్పుడే అది డెసిషన్ తీసుకున్నాం ఎవరిని ఏ క్యారెక్టర్ కూడా. అందుకే జీవితంలో వెళ్తూ వెళ్తూ దారి తప్పుతున్నాం, ఎప్పుడు తప్పేమో తెలియదు కానీ తెలియకుండానే తప్పిపోతుంటాం అని ఆ కాన్సెప్ట్తో వెళ్ళాను ఫస్ట్ నుంచి రాసినప్పుడే. అండ్ అయ్యప్ప కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చాలా ఆయన నాకు తెలిసి చాలా ఆనంద పడిపోతాడు ఇలా చెప్పినందుకు. ఆయన అసలు క్లౌడ్ 9 మీద ఉంటాడు. యాక్చువల్గా ఒకళ్ళకి మొత్తం సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, ఖాళీ చేర దొరకలేదు కానీ బికాజ్ విత్ ఆల్ యువర్ దిస్ ఇస్ చంద్రశేఖర్ ఎలిటీస్ ఫిల్మ్, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ యువర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఫైనల్గా ఎంత కష్టపడినా ఎంత చేసినా యాక్టర్లే నువ్వు రాసుకున్న ఎమోషన్ని తీసుకెళ్ళగలి, ఇందాక నువ్వు చెప్పినట్టు తీసుకెళ్ళగలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నువ్వు అనుకున్న ఆ కథకి లైఫ్ని ఇచ్చారు మోహన్ లాల్ గారి దగ్గర నుంచి అయ్యప్ప అసిస్టెంట్ వరకు కూడా. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కామెంట్ పట్లల్లి నీ దగ్గర నుండి వస్తుందంటే ఐ థింక్ అందరు క్లౌడ్ లైన్లో ఉంటారు. అంటే ప్రతి చిన్న క్యారెక్టర్ హీరో దగ్గర 500 జీతం ఇస్తాను చేసేసాను ఒక్కొక్కరోజు మామూలు అసలు ఆయన ఎవరినో కూడా చూడం. ఒక 100 సినిమాల్లో పక్కన 100 వెళ్ళిపోతూ ఉంటారు హీరో ఫ్రెండ్స్. 500 ఇస్తానప్పుడు తీసుకొని అంటే ఆళ్ళలో ఉన్న చిన్న అడ్మిరేషన్, మళ్ళీ ఆ థియేటర్లో 500 తీసుకొని అంటే ఇదేంటి 500 అడుగుతా, చాలా చాలా సెటిల్ బట్ ఆ ఆ హీరో వర్షిప్ అలా తగ్గడం తన మీద అన్నది ఇట్స్ నాట్ అబౌట్ 500 rupees. అరే నాకు 500 కావాలరా అంటే అప్పటికే ఇచ్చి ఉంటాడు అనమాట. ఏదో ఏదో సాక్ చెప్పి అంటే అంత చిన్న క్యారెక్టర్ వరకు కూడా 2 సీన్లు ఆడు ఆడు చేసింది. రెండు కూడా జస్ట్ ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోయి ఆడు కూడా అంతలా రిజిస్టర్ అయ్యాడు అంటే. సో పర్ఫార్మర్స్ మేడ్ ద ఫిల్మ్. బికాస్ ఆ లెవెల్లో పర్ఫార్మెన్సెస్ కనెక్ట్ అవ్వకపోతే అసలు రైట్ ఫ్రమ్ డే వన్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా అదే చెప్తున్నాను గౌతమి గారు ఎవరో అడుగుతుంటే ఈ సినిమా వరకు మేము అందరం ఇలాగ ప్రేక్షకుల్లో చూడడం అండి అన్నీ తెచ్చి పెడతాం, మీరు డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడకపోతే మేమేం చేయలేము. వేరే సీన్ ఏదన్నా కొంచెం జిమ్మిక్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు. ఈ పర్టికులర్ జానర్ ఆఫ్ ఫిలిం అది కష్టమని ముందర నుంచే ఉంది, అందుకే భయపడడం నీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది నాకు. అంటే ఈ సినిమాలో నీ గొప్పతనం అంతా కథ రాసుకోవడం, స్క్రీన్ ప్లే రాసుకోవడం ఎంత ఎంత గొప్ప, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఆర్టిస్టులతో అది చేయించడం, సో నీ గొప్పతనం అంతా ఈ సినిమా వరకు అందులో ఉందనుకుంటాను ఎక్కువ నేను ఈ సినిమా వరకు. అవును. అండ్ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడేటప్పుడు మోహన్ లాల్ గారు చేసింది చాలా చిన్న తప్పు, చాలా చిన్న తప్పు బై నువ్వు అప్పటివరకు ఎస్టాబ్లిష్ అయిన దాంట్లో ఆయనకి డబ్బు అవసరం ఉంది, ఈయనే ఆ మేనేజర్ పోస్ట్కి ఈయనే అర్హుడు, హర్ష కన్నా ఈయనే అర్హుడు అని ఆడియన్స్కి అనిపించేలా చేసి జస్ట్ వచ్చే ఇంటర్వ్యూకి వచ్చినోడు తెలుగు రాకపోవడం మూలంగా వీడి తాలూకు విన్నింగ్ ఛాన్సెస్ పోవడం అనేది అన్యాయం అన్యాయం అనిపించి. సో ఏం చేశాడు మాక్సిమం పైగా ఏంటి తనకి తన బాగా బోల్డ్ అంత డిగ్రీలు ఉన్నాయి అది ఉన్నాయి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో అక్కడ బతకగలడు, నేనైతే మళ్ళీ స్క్వేర్ వన్ నుంచి మొదలు పెట్టాలి అని అన్ని లాజిక్లు పర్ఫెక్ట్గా ఇచ్చి ఆ చిన్న తప్పు చేయడం అది పెద్ద తప్పే కాదన్న ఫీలింగ్ ఇచ్చి, బట్ స్టిల్ అది తప్పు ఎందుకంటే తన తప్పు అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి
అవును. మామూలుగా మనం సినిమాలో ఏ ఒక్కరి ద్వారా నీ తప్పు కాదని చెప్పి తను తప్పు కాదని ఫీల్ అయిపోతే అదేం తప్పు అవ్వదు అసలు. ఓకే, బట్ జస్ట్ పర్స్పెక్టివ్ ఆడియన్స్ కి తప్పు అనిపిస్తుంది, బట్ తను తప్పు అని ఫీల్ అవుతున్నారు తమ మనసులో ఎక్కడో గిల్ట్ ఉంది అన్నది. ఎంత గొప్పగా చేశాడు ఆయన మోహన్ లాల్ గారు కొన్ని సీన్లు, పర్టికులర్లీ రైల్వే స్టేషన్ సీను అండ్ బార్ దగ్గర సీను చాలా 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 అద్భుతంగా. ఆయనది ఇంకోటి ఏంటంటే స్పాంటేనియస్ యాక్టర్ ఆయన. సార్ మీ ఫస్ట్ టేక్లో అలా చేశారు కదా, అలా చేశానా ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఎలా వస్తే అలా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట అన్నాడు ఆయన మంచి మాట, ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ టైం గాడ్ షుడ్ ఎంటర్ ఇన్ యూ అన్నాడు. ఇంక నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లేదు అన్నది కాదు, యూ హ్యావ్ టు జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ అన్న. నేను ఆయన్ని ఒకే ఒకసారి కలిసాను ఆ సందర్భంలో చెప్తున్నాను, ఆయన ఏదో పార్టీలో కలిసాను. ఆయన్ని ఆయనకి మహా గొప్ప పేరు ఉంది ఆబ్వియస్లీ, ఆయన చేసిన క్యారెక్టర్ ఎంజీఆర్ గారిలా చేస్తే ఎంజీఆర్ గారిలాగా పర్సనల్గా అయ్యి బాబు ఎంజీ గారు ఇలాగే చేసేవారు, ఇలాగే మాట్లాడేవారు, ఇలాగే చేసేవారు అని చెప్పి సార్ మీరు అలా చేస్తారు, మీరు ఎలా చేశారు, ఆ పేరు వచ్చింది కదా మీకు అని ఒక చాలాసార్లు అడిగితే అన్నారు. తర్వాత చాలాసేపటికి సరే చెప్తాను, మీరు అంతలా అడుగుతున్నారు కదా చెప్తానని చెప్పి ఆ మేకప్ రూమ్లో మేకప్ వేసుకునేటప్పుడు నేను కంప్లీట్గా సరెండర్ అయిపోతాను. యూ కాల్ హిమ్ ద ఆల్మైటీ, యూ కాల్ హిమ్ ద నేచర్, యూ కాల్ హిమ్ వాట్ ఎవర్ ఈ ఆ నేచర్ మీరు ఏమన్నా చెప్పండి, నాకేమీ తెలీదు, ఐఎమ్ కంప్లీట్లీ జీరో, నాకు యాక్టింగ్ గురించి దీని గురించి ఏం తెలీదు, నాకు ఇప్పుడు పని వచ్చింది ఆళ్ళలాగా ఏదో ఒక క్యారెక్టర్గా నేను యాక్ట్ చేసి నాకు పని వచ్చింది, సో నాకేం తెలీదు, యూ హెల్ప్ మీ అని అడుగుతాను నేను విత్ కంప్లీట్ కన్విక్షన్, కంప్లీట్ సరెండర్, యూ హెల్ప్ మీ అని అడుగుతాను. సో అంత కన్విక్షన్తో అంత దీంతో నువ్వు హెల్ప్ అని అడిగితే ద నేచర్ హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్ బట్ హెల్ప్ యూ అన్నాడు. నాకది అవే ఏంటిది అనుకున్నాను, బట్ హిస్ ట్రాక్ రికార్డ్ ప్రూవ్స్ ఇట్. నిజం, కరెక్ట్. కంప్లీట్ హెల్ప్లెస్ మిడిల్ క్లాస్ వ్యక్తి కింద ఆ చేతులు ఏం పట్టుకోవాలో తెలియనా ఇలా ఇలా అంటాం అవన్నీ. ఐ థింక్ ఆయన నిజంగానే అలా ఎంటర్ అవుతాను. అదే కంపెనీ గురించి నేను అడిగాను ఆయన, సార్ మీరు అక్కడ ఒక అతను కొడతారు లెగిసి ఎలా కొట్టారు అని, కొట్టడం రానట్టు కొడతాడు ఆయన. ఎలా కొట్టారు అంటే ఏమో ఐ డోంట్ నో అన్నాడు. అలాగే కొంతసేపు అయిన తర్వాత ఎక్కడో రాము ఆయన చెప్పేటప్పుడు రాము గారు పిహెచ్డి చేశాడు ఆయన ఐపీఎస్ అనేదో అన్నాడు. బహుశా సబ్ కాన్షియస్గా పిహెచ్డి చేసినాడు కొడడం రాదు కదా ఆయన అలా ఉండి వచ్చేసినట్టు. సో అలాగే ఈ లివ్ దట్ రోల్ నిజంగా పాప సినిమా బార్లో ఒక పాప మా నాన్న ఇక్కడే ఉంటాడు అంకుల్ అని ఒక బార్కి తీసుకొస్తే ఆ డిసపీరెన్స్కి తన కారణం అయినప్పుడు పైకి వెళ్ళి నూక్కిన ఉండమ్మా చూసి వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళటం, మళ్ళీ వస్తుంటే పైన ఉంటాడు అంకిల్ అంటే పైగా అసలు అద్భుతం. అక్కడ ఆర్ఆర్ కూడా బాగా చేస్తాడు అండి సునాయి శంకర్, అంటే సోల్ఫుల్, చాలా సైలెంట్స్ ఉంటుంది, చాలా సైలెన్స్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేశాడు నిజంగా. అండ్ నీ మొత్తం ఫిలాసఫీ అంతా అతను ఫిలాసఫీగా మహాత్ముడికి మామూలు మనిషికి తేడా ఏంటి అన్నది కాలేజీ రోజుల్లో ఆయన చేసి నేనే చేస్తున్నాను. నాకు ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కదా నువ్వు నమ్మిన సిద్ధాంతానికి కష్టం వచ్చినప్పుడు కూడా స్టిక్ అయ్యి ఉంటే అప్పుడు మహాత్ముడు తలకు తుపాకీ పెట్టినా కూడా ఆయన సిద్ధాంతాన్ని వదులుకోలేదు, చిన్న కష్టం వచ్చేసరికి మారిపోయినది. అది జనరల్లీ మనం కాలేజీలో ఉన్నప్పుడు అన్నీ అలా తేలిగ్గా అనిపిస్తుంటాయి, ఆ ప్రిన్సిపల్ ఇదే కదా ఇదే కదా ఇదే కదా నువ్వు అనుకున్నావు అని. నేను నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు అన్నీ నేను చేస్తున్నాను కదా అని లేదు అనుకోలే అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఎక్కువ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి ఎక్కువ ఇన్స్పిరేషనల్గా ఉంది. కొంచెం ఏజ్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇందులో కూడా డెప్త్. నాకు పెద్ద అసంతృప్తి ఏంటంటే ఆ ల్యాప్టాప్ మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళలేదండి. ఓ ఎంత బాధ వచ్చిందంటే మా అమ్మ నాన్న కొని వచ్చిన ల్యాప్టాప్ అని ర్యామ్లు మార్చుకొని దాంట్లో హార్డ్ డిస్క్ని మళ్ళీ పెంచుకొని దాని మీద మంచి మంచి కొటేషన్స్ రాసుకొని అంటే జస్ట్ ఆ ల్యాప్టాప్ని అలా చేతులతో ఏదో ఉందిరా నీకు మళ్ళీ మళ్ళీ చెయ్యి సేమ్ అక్కడ ల్యాప్టాప్ని ఆ చేతితో అలా పావి విధానంలో ఎంత అటాచ్మెంట్ ఉంది వాళ్ళకి అన్నది ఇనానిమేట్ ఆబ్జెక్ట్ అనిపించలేదు. ఓకే, ఏదో ఒక చిన్న పాపను బాబును అమ్మేస్తున్నట్టు ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అందరూ
పాజిటివ్ యాటిట్యూడ్స్ ఎక్కువ బాగా హత్తుకున్నారు ఆ సినిమాలో. ఆడు కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచి 500 వదిలేరు అంటున్నాం కానీ, అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం లవ్లో పడ్డం కానీ, ఫస్ట్ టైం ఆ లవ్ లెటర్ చూసినప్పుడు నా ఇంకా లవ్లో పడలేదని చెప్పి ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్, అబౌట్ ద క్యారెక్టర్స్ పాజిటివిటీ, నెగిటివ్ కాకుండా ఆ నెగిటివ్ కూడా ఎక్కడో చివరిలో అమ్మాయి కాదన్నప్పుడు ఒక చిన్న 5 నిమిషాలు వచ్చిందంటే పట్టిన త్రూ అవుట్ వాటి తాలూకు పాజిటివ్ ఎనర్జీ బాగా అట్రాక్ట్ చేసింది. విశ్వాంతిది కూడా మేము చాలా మందిని ఆడిషన్ చేస్తున్నాం, చాలా మంది చేసాం అప్పటికే. నాకు బాగా తెలివైన వాడిలా ఉండాలి, అట్ ద సేమ్ టైం వల్నరబుల్గా కనిపించాలి, బాగా స్ట్రెంగ్త్ ఉన్నవాడు అన్నట్టు కనిపించకూడదు, ఎక్కడో వల్నరబిలిటీ కనబడాలి తనలో. అంటే లాస్ట్లో సూసైడ్ చేసుకుంటానికి వెళ్తాడు, సో ఎంతో కొంత వల్నరబిలిటీ కనబడకపోతే కష్టం. సో విశ్వాంత్ ఆడిషన్ చేసిన వెంటనే నాకు ఆ రెండు ఎక్కువ కనిపించినాయి. కనిపించిన వెంటనే సెలెక్ట్ చేస్తాను, ఇమీడియట్గా సాయి గారికి చెప్పడం, సాయి గారు కూడా ఆఫీస్కి పిలిచేసి టక్కమని సైన్ చేస్తారు. ఐ థింక్ విశ్వాంత్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ అనుకుంటాం, బిగినింగ్లోనే సెలెక్ట్ అయిపోయాడు. నాకు అమ్మాయి కూడా చాలా నచ్చింది, హీరోయిన్ నాకు అమ్మాయి కూడా, అంటే ఈ అమ్మాయి ప్రేమలో పడిపోయింది కదా అన్నట్టే అనిపించింది. ఆ అమ్మాయి కాదు ప్రేమలో పడలేదప్పుడు, అవును ప్రేమలో పడలేదు, చాలా క్యాజువల్గా ఉంది కదా అనిపించింది, చాలా ఫ్రెష్గా ఉంది. అంటే బాగా చీట్ చేసావు, వాళ్ళిద్దరి మధ్య ల్యాప్టాప్లో ఆ క్లిప్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇంటిమసీ, ఫ్రెండ్స్ అంటే అవును జస్ట్ ఫ్రెండ్సే కదా, అంటే కాదు లవ్లో పడిపోయారు అంటే కాదు లవ్లో పడిపోయారు అన్నట్టు రెండు రకాలుగాను సూట్ అయినట్టు అనిపించింది. అది చాలా క్రూషియల్ సీన్. అది అలా అనుకునే రాసావా, అలా అనుకునే తీసావా? అలా అనుకునే తీసాం, అది నైఫ్ సెడ్జ్ అది. ఎందుకంటే చాలాసార్లు ఇంక్లూడింగ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా డిస్కషన్స్ వచ్చినాయి. డిస్కషన్ అంటే ఈ డైలాగ్ పెడదామా, ఈ డైలాగ్ వద్దా, ఇలాగా అది నైఫ్ సెట్ క్లోజ్గా ఉన్నట్టు ఉండాలి, అంటే వీడు నమ్మే విధంగా ఉండాలి కొంచెం. నేను ఐ లవ్ యూ అంటే ఎస్ ఐ లవ్ యూ టూ అని చెప్పడానికి కరెక్ట్గా ఉండాలి అనిపించాలి, వాడికి ఏ డౌట్ ఉండకూడదు అసలు. అవును, ఇద్దరు చాలా ఫ్రెష్గా హాయిగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇందులో ఇంకొక అతను చాలా బాగా చేశాడు, లక్ష్మణ్ అని, అతను లాస్ట్లో మోహన్లాల్ గారు పట్టుకుంటారు కదా, చిన్న రోల్ కదా, పెద్ద ఏదో చిన్న ఆడిషన్ వీళ్ళు తీసుకున్నారు, ఆడిషన్ చేసిన లుక్ సూట్ అవుతుంది ఓకే అన్నాను, బట్ నిజంగా స్టన్ అయిపోయాడు. దాని తర్వాత అతను ఒక థియేటర్ యాక్టర్ ఏదో చెప్పాడు, అసలు చాలా అద్భుతంగా చేశాడు, చాలా అంటే పాపం ఏచి ఈడ్లో ఏముంది అన్నట్టు. అతను ఒకడు, ఇంకొక అతను, వీళ్ళందరూ కూడా సింగిల్ టేక్. ఇప్పుడు అయ్యప్ప శర్మ హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే కాంపౌండర్ వస్తాడు, ఆయన తను కూడా నేను ఫస్ట్ టైం కలవడం, చిన్న రోజులు కదా, నేను కూడా అది పెద్ద పట్టించుకోలేదు. సరే ఒకవేళ చేయలేకపోతే కట్ చేసుకుంటాం, చేస్తే కట్ చేసుకుంటాం. సరే సీన్ పేపర్ ఇచ్చి ఒకటే షార్ట్ పెట్టినా కట్ చేయను అని అడిగాను, అక్కర్లేదు సార్ చేసేద్దాను, ఒకటే టేక్ చేస్తాడు, బాగా చేసాడు అతను కాంపౌండర్ కూడా. అసలు ఆ సిచ్యువేషన్స్ ముందు ఇక్కడ రౌడీ అసలు వెళ్ళి పీకే ఎంత రౌడీ, హార్ట్ ప్రాబ్లం ఉందంటే ఏం రౌడీ కూడా అన్న అనుకోవాల్సిందే కదా. వల్నరబిలిటీస్ అందరి క్యారెక్టర్లకి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఉర్వశి గారు కారం లేకుండా పచ్చళ్ళు అమ్ముతానన్నప్పుడు మాత్రం నవ్వు ఆగలేదు రాసి రాసిచ్చిన వెంటనే నాకు నవ్వొచ్చింది, ఎలాగైనా ఇంక్లూడ్ చేసేది, దాన్ని అయితే మిస్ అవ్వకూడదు, కట్ చేసిన అని చెప్పి. అసలు ఫస్ట్ ఆవిడ రాకముందే చీరల వ్యాపారం ఉంటుంది, బాగాలేదంటే కట్టుకొని చూపిస్తుంది, బాగుందంటే ముంచేసుకుంటుంది, ఇదేమమ్మా బిజినెస్ అమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు ఫ్రెండ్కి ఉంటారు కదా ఆయన. అంటే ఆవిడ రాకముందే, ఆవిడ ఎవరో తెలియకముందే నవ్వొచ్చేయడం మొదలు పెట్టింది. నాకు మ్యాక్సిమం నేను పట్టుకున్న వేసింది సినిమాలో, మీ ఫ్రెండ్ అంత గట్టిగా పాడద్దు కాన్సన్ట్రేషన్ చేయలేదు, మంత్రాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని ఆయన అన్నప్పుడు అమ్మ కడుపు నొప్పి వచ్చింది రా. ఆవిడ న్యాచురల్ పర్ఫార్మర్, ఆవిడ ఆవిడ వరకు మనకి యాక్చువల్లీ సీన్ పేపర్ అవసరం ఉండదు.
ఆ సీన్ పేపర్ చదువుకుంటారు, చదువుకున్న వెంటనే ఇంకా అక్కడ స్పాట్ లోకి వచ్చి టక 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 నేను ఇలా చేస్తానండి, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, మీకు ఓకేనా వద్దా, ఓకే అంత ఇదిగా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది యాక్ట్రెస్ కదా, అదే చాలా 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 ఫాస్ట్. వాళ్ళ తాలూకు గొప్పతనం ఏంటంటే సీనియర్ యాక్టర్లు ఏ సీన్లో వాళ్ళు లీడ్ తీసుకోవాలి, ఏ సీన్లో వెనక్కు ఉండాలన్నది ఎంత గొప్పగా చేశారు. ఇందాక మాట్లాడుకున్నాడు గౌతమ్ గారు చెప్పే సీన్లో షీ షుడెంట్ టేక్ ద లైమ్లైట్, షీ షుడ్ స్టే బ్యాక్. గౌతమ్ గారు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆడుతున్నగా చెప్తుంటా, అసలు ఆవిడ ఉందా లేదా అని కూడా గమనించం మనం. అవును, అసలు మొత్తం అంతా అటుంటది, ఆవిడ ఏమాత్రం తేడా చేసినా ఉంటది, ఆవిడ ఎక్కువ బాధపడిపోయి ఆవిడ ఎక్కువ నీళ్లు కట్టేసి చేస్తే చిరాగ్గా ఉంటది. ఫస్ట్ టైం ఇంత మంది సీనియర్ యాక్టర్స్ తో చేస్తాం, యాక్చువల్లీ నా డైరెక్టర్స్ జాబ్ చాలా ఈజీ అయిందని కూడా అనిపించింది. వాళ్ళకి ఫస్ట్ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా ఇచ్చేస్తే ఇంకా స్పాట్ లో వాళ్ళు నువ్వన్నట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, నేను ఇది కావాలనుకుంటున్నారు అని ఆటోమేటిక్ గా చేస్తాడు. ఓకే, నా ది బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సంబంధం లింక్ని తెలుగులో ఏమంటారు? ఆ సీన్ చూసినప్పుడు నవ్వేసుకున్నాం, తర్వాత అంటే పెద్ద తెలుగు రాదు ఈ పెద్ద తెలుగు లెక్చరర్ నవ్వేసుకున్నాం, తర్వాత లింక్ని తెలుగులో ఏమంటారు తెలియలేదు, వాళ్ళు నవ్వుకోవడం ఏంటి మన పరిస్థితి కూడా తెలియదు ఏమంటారు. అది ఆ సీన్ షూట్ చేసిన తర్వాత యాక్చువల్లీ వెన్నెల కిషోర్ గారు అక్కడ ప్రవీణ్ కూడా ఇద్దరు ఇద్దరు అడిగారు నన్ను సంబంధం అన్ని లింక్ని తెలుగులో ఏమంటారు, అది నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు కాబట్టి అలా రాసాం, అది తెలుసుంటే రాయలేకపోతాం. ఇప్పుడు దాన్ని ఏమంటారు అని, సరే అది ఏమంటారు ఇప్పుడు చెప్తే బాగుంటుంది అంటే అని చెప్పి మేము కష్టపడి గూగుల్లో కాదు అవన్నీ ఏదో చేసి తనకి కనుక్కున్నాం ఒక షార్ట్ కూడా తీసాం పెట్టలేదు అనుకో. ఇంకా ఇంతకీ ఆయన బయటకు వచ్చి ప్రవీణ్ అడుగుతాడు, ఇంతకీ ఏమంటారు నీకు తెలుసా, మీ తెలుగు మాస్టర్ కదా మీకు కూడా తెలీదా లంకే అంటారంటే, లంకే అంటారండి లంకే. ఇందాక మధ్యాహ్నం ఇంట్లో డిస్కషన్ పెట్టుకుంటే ఎవరికి స్ట్రైక్ అవ్వలేదు, మా ఆవిడ చెప్పింది అబ్బో ఇవిడికి ఎంత తెలుగు నాలెడ్జ్ ఉందా అనుకున్నాను, లంకే లంకే తీసాం. అది యాక్చువల్లీ మాకు కూడా తెలియదు, యాక్చువల్లీ తీసేయడం బెటర్ అయింది ఎందుకంటే దాని గురించి ఏమంటారు ఏమంటారు. చాలా బాగుంది, చిన్న చిన్న రోల్స్ బ్రహ్మాజీ నువ్వేనా చెప్పింది పోలీసు లంచాలు తీసుకుంటారంటే అంటే చిన్నప్పుడు అని చెప్పి మళ్ళీ లంచం ఇవ్వడం చూడడం, లంచం చిన్న క్యారెక్టరు ఎంత ఎంత నవ్వు తెప్పించిందో సినిమాలో. వెన్నెల కిషోర్ ఎంత బాగా చేశాడు, ఈ మధ్య మంచి సూపర్ స్టార్ అయిపోయాడు వెన్నెల కిషోర్, కనిపిస్తే నవ్వు వచ్చేస్తుంది. అవును, నిజంగా బ్రహ్మాజీ గారిది కూడా పాపదే, అది అంటే సబ్ కాన్షియస్ గా పిల్లలకి ఎంత తెలిపోతుంది సిచ్యువేషన్ అన్నది. అది యాక్చువల్లీ డబ్బులు ఇవ్వడం అన్నది ఒక ఆ పిల్లలకు కూడా ఇలా పని జరుగుతుంది అని తెలిసిపోయి అంత సబ్ కాన్షియస్ గా వెళ్ళిపోయింది. అది నాకు చాలా టచింగ్ సీన్, అది ఎందుకు నాకు అంటే చాలా డేంజరస్ స్టేజ్ లో ఉన్నాం చెప్పాలండి. శేఖర్ ఎంత బ్రహ్మాండం చేశాడు, శేఖర్ వైఫ్ ఎంత బ్రహ్మాండం చేసింది, రెండు సీన్లు మూడు సీన్ రెండు మూడు సీన్లలో ఇరగొడేశారు అసలు శేఖర్. సీన్ అయ్యే వరకు ఫస్ట్ టైం శేఖర్తో వచ్చాడు, ఇంకా అదే మూడ్లోకి వచ్చినాడు, బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా అదే మూడ్లో మళ్ళీ మూడు ఎక్కడ మారిపోద్దో ఏంటో అని చాలా అద్భుతంగా చేశాను శేఖర్. నేనే షార్ట్ పెట్టి అది సరే అంతా ప్రిపేర్డ్గా ఉన్నాం, మానిటర్ చేసుకున్నాం, ఇలాగా ఇలాగా మూమెంట్లు అన్నీ చూసుకున్నాం, అన్నీ చేసాం, డైలాగ్స్ ఓకే, ఎమోషన్ ఇలా కావాలన్నీ చెప్పాం, షార్ట్ పెట్టి యాక్షన్ చెప్పిన వెంటనే నేనే ఇలా ఉండిపోయాను టక్కమని. చాలా చాలా బాగా నిజంగా తన పేరు తీసుకురావడం మంచిదే అంటే ఏడవడం, వెళ్ళి కూతురుని కొట్టేయడం, చిన్నపిల్లడు తప్పాడు జనరల్గా చేసి చేసే పనులు. ఆ పాప కూడా ఆ పాప ఎంత బాగుందో అసలు అక్క తమ్ముడు కొట్టి తీసుకెళ్ళిపోవడం, పాప అలా ఉండదు యాక్చువల్లీ చాలా పెద్ద స్కూల్లో చదువుతుంది, చాలా పెద్ద స్కూల్లో చదువుతుంది తను, ఎంత బాగా నేనే స్టన్ అయిపోయాను ఆ పాపకి, తనకు పాపం అలా మేకప్ అది వేసి చాలా బాగా చేస్తుంది. అయ్యప్ప వైఫ్ ఒక సీను, ఒక సీన్ మీరు పోలీసులో సారు కొడుకుని చూసుకోడుకుంటారు ఆడ అతి న్యాచురల్ అతి మామూలు, బట్ నేను అసలు తల తిప్పుకోలేకపోయాను ఏంటి ఇది ఎవ మామూలుగా అప్పుడప్పుడు ఆడిషన్ టైం పట్టినాయి, నిజంగా టైం పట్టినాయి,
నర్వస్ మీద కూడా వెళ్ళిపోయాను నేను. ఇంకా సెలెక్ట్ చేయలేదు, ఇంకా సెలెక్ట్ చేయలేదు, చాలా టైం పట్టింది. బట్ వర్త్ ఇట్. ఆల్ పర్ఫార్మర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దే డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐ థింక్ ఇప్పటికే క్లౌడ్ నైన్ మీద ఉంటారు. ఇప్పటికే మొత్తం ఇది ఇది వెళ్ళిన వెంటనే నాకు తెలిసి వాళ్ళు చాలా క్లౌడ్ నైన్ మీద ఉంటారు. దే డిజర్వ్ ఇట్. జనరల్గా ఏదైనా సినిమా నచ్చినప్పుడు చాలా నచ్చిందని చెప్తాం, ఇది ఇది చూడండి అని చెప్తాం. బట్ మనమంతా నేను చెప్పేది అంటే మనమంతా చూడకపోతే మీరు ఏదో మిస్ అయిపోతారు. ఒక గొప్ప సినిమా అంటాం చాలా చిన్న మాట నా ఉద్దేశంలో మనమంతాకి. బికాజ్ ఒక సినిమా చూస్తే ఆనందం వస్తుంది, ఒక సినిమా చూస్తే కోపం వస్తుంది, ఒక సినిమా చూస్తే ఏడుస్తాం, ఒక సినిమా చూస్తే నవ్వుతాం. అన్ని స్ట్రేట్ ఫీలింగ్స్, ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఏం ఫీల్ అవుతున్నారో అది మనం ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. బట్ వాళ్ళ నవ్వుతూ మనల్ని నేర్పించగలిగేవాళ్ళు, వాళ్ళని ఏడుస్తూ మనకు కోపం రప్పించగలిగేవాళ్ళు, ఇలాంటి ఎమోషన్స్ నాకు తెలిసి వేరే సినిమాల్లో నేనైతే చూడలేదు. సో మనమంతా ఇస్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఇఫ్ యూ డోంట్ సీ యూ విల్ మిస్ సంథింగ్.